అసలు ఎలా పడ్డావు పీజే? దయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డాను. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షలో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయే రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరతాడు. నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా? అవుతావు. ఎలారా? ఎలా ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులు వేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి, ఏం చదవలేదు. ఈ గండం ఎలారా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్లుగా ఏర్పడి. ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్ లో కూర్చుంటా, కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి, వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న, ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్, పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే ఆ మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీనివనాలి. సత్యాగ్రహం. ఆ సత్యాగ్రహం చేస్తాం, ఇంత అది క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు సార్ నువ్వు రాసారా? అది రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీ. నువ్వేంట్రా ఇందని ఓ పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరచంద్రంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతున్నంట. పెట్టు పట్టు. నీ మోహన్. ఏమయ్యా శరచంద్ర, మళ్ళీ షరతుల? కరెక్ట్ గా గెస్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తా, నేను చంపేస్తానరా. షటప్ అమ్మా, ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా, ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితుల్లో లేను. 2 ఏంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేన్ నిర్ణయం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు. తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయొచ్చా? రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాత. ఏంటది బెల్? ఓ, ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తాను. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్, వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షర ముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. అల్లరి చల్లరిగా తిరుగుతాడు. ఆడు కదవా,
దద్దమ్మ ఆడికి అసలు ఏవి వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం, వాడు డబ్బుతో పెరిగాడు, అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి పదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి, వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా, వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. It's time for exam. Abba. Best of luck. You pass over, na? Pass, pass over. Pass over. Pass over. Ruby, you don't know బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే లేదా అన్న? ఇటు ఎగ్జామినేషన్ హాల్, ఇటు ఇక్కడ గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నారు దండయ. స్లిప్ లేం పెట్టలేదుగా. దేంతో పెట్టను? వీడితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. నిన్ను మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను, కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కాడేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటి ఇదంతా రాసేస్తున్నావా? నువ్వు ఏది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడి కదా. అంత లేదు, అటు చూడు. తెలుసులేండి సార్. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా, పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం మదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ కాడ జాయిన్ అయిన మూడు నెలలకు వెళ్ళిపోతాం, మొట్టమొదటి కాడ నువ్వే అంటే స్పీడ్లు పోతున్నారు. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా? అరే ఏమైంది, నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టేలకు రేఖలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగాడు బెల్లరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడు ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడు ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్, కన్ఫర్మ్. రాసింది సింధూరా? చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. మొహం చూస్తే అర్థమవుతుంది అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటావా? ఊరుకుంట్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానంట్రా. అలా జరగకూడదే ప్రవీణ్. పీజే 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 తాత
నువ్వు ఇంకా పీజేవేరా? తెలుసురా, దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. రాజన్ కూడా ఉన్నాడు. ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్ లో ఉండాలి. సార్, ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తారతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్ కలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 ఇయర్స్ లో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్. యూర్ రైట్, మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది, ఇది నీ కోసం. ఏంటది గిఫ్ట్? ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమనుంటే తీసుకురా. ఈడుచ్చిడింట్రా, కొట్టు షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు, అది కాదు సింధు. మా భావం చూసావా? నువ్వు దగ్గరలో ఉన్న వైన్ షాప్ చూసావా? అక్కడ